జ్యేష్ఠమాస పూర్ణిమ తిథి సందర్భంగా బహుళాష్టమి సందర్భంగా ఎలాంటి వీధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు మఖా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం కలిపితే సింహరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం ఏ అక్షరాలైనట్లయితే మా మీ టూ టీ అక్షరాల వారి సింహరాశి జాతకులు సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో స్వయం నిర్ణయం స్వయం పరిపాలన అదృష్టాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని కట్టబెట్టబోతుంది పరాయి వారి మాటలు విన్నారా మీ సొంత లాభాన్ని మానుకొని మీ సొంత పనులన్నీ వదిలేసుకొని వారి అవసరాల కోసం మీరు ప్రయత్నం చేస్తూ ధనం సమయం వృధా అవడమే కాకుండా రాబోయే కాలంలో నిందల పాలయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక మీ సొంత పనులు సొంత సమయం కోసం వెచ్చించగలిగితే ఎలాంటి ఇబ్బందులు ఉండమని చెప్పి గమనించగలగాలి సప్త స్థానంలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన భార్యాభర్తల మధ్య స్వల్పమైన ఆటంకాలు ప్రేమికుల మధ్య స్వల్పమైన మాటల విభేదాలు నూతనమైన కార్యక్రమాలు ప్రారంభించేటువంటి కాల సమయంలో చిన్న చిన్న ఆటంకాలు ఉండినను ఆందోళన చెందనక్కర్లేదు మౌనం ధ్యానం ఏకాగ్రత ఏకాంతంగా ఉంటూ ఒకటికి పదిసార్లు ఆలోచించగలిగినట్లయితే జీవితం సువర్ణమయానికి స్వాగతం పలకడానికి అనేక రకాల అవకాశాలు ఉంటాయి తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి పోతే అష్టమంలో రాహు సంచారము చేయడం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం గొడవలకు దూరంగా ఉండడం మౌనంగా ఉండడం ఏదన్నా చెప్తే ఆ రోజు ఊకొట్టి ప్రశాంతంగా ఉండగలిగితే పెద్ద పెద్ద సమస్యలను నివారించే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో కుజభగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన భార్య మాట భర్త భర్త మాట భార్య ఇద్దరు సజావుగా ప్రయాణం చేయగలిగినట్లయితే స్థిరాస్తులు చరాస్తులు మీ అవుతాయని చెప్పి గమనించాలి రాజ్యస్థానంలో గురు భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీకు మంచి ప్రమోషన్స్ వస్తూ ఉన్నత స్థాయికి ఎదగడానికి భగవంతుడు మంచి అవకాశాలు ఇవ్వబోతున్నాయి కనుక సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది మీ వ్యక్తిగత మీద ఆధారపడి ఉంటుందని చెప్పి గమనించాలి లాభస్థానంలో త్రి కర్కాటక రాశి వారు జ్యేష్ఠ మాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలి అస్సమంలో ఉండబడిన శని భగవానికి ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగో పాదము పుష్యమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం హీ హూ హే హో డా డి డే డో అక్షరాల వర్ధుడు కర్కాటక రాశి జాతకులే కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రభగవానుడు వీరికి చాలా సున్నితమైన స్వభావం కలిగి గడగల పారుతున్న లాగా అన్నట్టుగా వీరి మాటల ప్రవాహంతో ఎంతటి వారినైనా వీరి కంట్రోల్లోకి తెచ్చుకోవడంలో వీరి చాలా సిద్ధస్తులు మార్కెటింగ్ రంగంలో కానీ హోటల్ వ్యాపారాలు నీటి వ్యాపారాలు కూల్ డ్రింక్స్ పాల ఉత్పత్తులు స్వీట్ హౌసులు అలాగనే చిరు బండారాలు కిరాణం షాప్స్ మార్కెటింగ్ రంగంలో వీరికి అందవేశం చేయని చెప్పి గమనించగలగాలి కాకపోతే గృహ భవన నిర్మాణాలు మెటీరియల్ వ్యాపారాలు చేసే వారందరికీ చాలా యోగదాయకం తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల యొక్క మాట గురువుల మాట మీ క్షేమాన్ని గురించి ఎవరైతే చెప్తే వారు దాన్ని వినే ప్రయత్నం చేయండి స్థిరాస్తులు చరాస్తులు మీ సొంతమవుతూ స్వగృహాలు భవనాలు మీ సొంతమవుతాయి అని చెప్పి గమనించాలి అష్టమంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున అలాగనే అష్టమి పూర్ణిమ తిథి ఎందున దూర ప్రయాణాలు వాయు ప్రయాణాలు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు కారణం ఏమిటనగా అంటే వర్షాకాలము ప్రారంభకాల స్థితిలో ఉండడం వలన చెట్ల కింద ఉండకపోవడం ఉత్తమవుతాం ఎందుకంటే ఈ సంవత్సరము అధికమైన వానలు పిడుగులు ఉరుములతో కూడుకున్న వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేని ఉంటుంది కనుక ఈ అష్టమస్థాన శని ప్రభావం చేత యంత్రాలతో ఆయుధాలతో ప్రకృతి విపత్తుతో కొన్ని గడ్డాలు పొంచి ఉన్నాయి కనుక తస్మా జాగ్రత్తగా ఉండే మానవ ప్రయత్నం చేయండి వీలైనంత వరకు వర్షం పడేటువంటి కాల సమయంలో చెట్ల కింద పశువుల కాపర్లు కానీ గొర్రెల కాపర్లు కానీ వ్యవసాయ సోదరి సోదరి మండలు కానీ అలాంటి కాల సమయంలో గొడుగును దగ్గర పెట్టుకొని వీళ్ళంతవరకు విపత్తులకు దూరంగా ఉండే మానవ ప్రయత్నం అన్న చేయండి మధ్యస్థానంలో సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తల మధ్య అన్యూన్యత ప్రేమికులకు వివాహము భార్యాభర్తల ఆలోచనలు ఉన్నత స్థాయికి ఉంటాయి కాకపోతే మూడో వ్యక్తులను అందులో దూడ్చుకోకుండా అంటే చిన్న చిన్న విషయాలకు పక్కింటి వాళ్ళకు ఎదిరింటి వాళ్ళకు చెప్పుకోకుండా మీ యొక్క సమస్యను మీరు పరిష్కరించుకోగలిగినట్లయితే మీ దాంపత్య జీవితం మూడు పూలు ఆరు కాయలు అని చెప్పి గమనించగలగాలి కుజ కుజభగవానుడు సౌక్షత్రకంగా ఉండడం వలన స్థిరాస్తులు చరాస్తులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళే అన్ని పనులలో విజయ్ మీ సొంతమవుతుంది లాభస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది వ్యయంలో మూడు గ్రహాలు ఉండడం వలన బుధాదిత్య రాజయోగ కారణం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి కాలం కానీ తొందరపాటు నిర్ణయం సరైన సమయం కాదు పోలీస్ శాఖతో రక్షణ శాఖతో విలాసవంత వస్తువులతో ఆయుధాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు అపహాస్యం అసలే చేయొద్దు ఉన్నదాంతో తృప్తి చెందండి మౌనంగా ఉండండి ధర్మంగా ఉండండి అన్నింటి విజయం మీ సొంతమవుతుంది జూన్ నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యైష్టమాస శుక్లపక్ష పూర్ణిమ శనివారం మూలా నక్షత్ర సందర్భంగా ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యైష్టమాస కృష్ణపక్ష బహుళ అష్టమి శనివారం ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా కాళభైరవ స్వామి యొక్క స్మరణ కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపము కాళభైరవ స్వామి యొక్క సౌభాగ్యం ముడుపు కట్టుకోవడం వలన గృహంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి అలా కుదరలైనటువంటి వారు ఈ కిందిని మనం సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో అష్టమి పక్ష అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున కాళభైరవ హోమము విశిష్టంగా జరుగుతుంది కనుక మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్ష ప్రసారం చేయించి మీ యొక్క పేరుపైన స్వామివారికి అభిషేకము వస్త్రధారణ కూష్మాణ దీపము మీ కోర్కెలు నెరవేరడం కోసము విశేషంగా సౌభాగ్య ముడుపును కాళభైరహోమాన్ని చేయించడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు స్వామివారిని స్మరిద్దాం అంటే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది కనుక కలియుగ కాలంలో పిలిస్తే పలికే ఏకైక భగవంతుడే కాళాభైరవ స్వామి వారు కనుక అష్ట కష్టాలని స్వస్తి పలుకుదాం అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం గృహంలో వాస్తు దోషము నరదృశ్య దోషము తంత్ర తాంత్రిక ప్రయోగ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ వలన అవన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైన జీవితం పొందుతామని చెప్పి గమనించాలి ఇంకను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఇక్కడ ఇందులో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ఏం చెయ్యాలో ఒకసారి మనం క్లుప్తంగా చూద్దాం ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన గృహంలో ఉండబడినటువంటి జ్యేష్టాదేవి బయటికి వెళ్ళిపోయి వీధిలో గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో వచ్చి స్థిరంగా కూర్చొని అద్భుతమైన శక్తి కలుగుతుంది మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహాత ఆజ్ఞాన చక్రాలు వికసింపచేసి మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పని ఆకర్షణ వశీకరణ కలుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగం రావాలనుకున్న వారు ఉద్యోగము వ్యాపారాలు ప్రారంభించాలని వారు వ్యాపార ప్రారంభించడము రాజకీయాలు సేవారంగ కార్యక్రమాలు మనం ఏదైతే అనుకోని ఆ యొక్క అక్షయపాత్ర చుట్టూ పన్నెండు సార్లు ఓ కాళభైరవ ఎడమహ అనే మంత్రాన్ని స్మరించడం వలన అద్భుతమైన ఆకర్షణ కలిగి ఉన్నతమైన జీవితం పొందుతామని చెప్పి గమనించాలి ఈ అక్షయపాత్రతో పాత్రతో పాటి ఒక కాళభైరస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము మీ యొక్క పేరుపైన ప్రత్యేకంగా కాళభైరవ హోమాన్ని చేయించి వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ఈ యొక్క అక్షయ పాత్రను మీకు ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక మనము అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు వివరిస్తూ ఆధ్యాత్మిక సలహాలు ఇవ్వడం వలన మీ యొక్క జే జాతకాన్ని జీవన గమనంలో ముందు మార్గదర్శకత్వాన్ని తెలుసుకొని విజయానికి స్వాగతం పలకగలరు అని చెప్పి విన్నవించుకోవడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ ఇప్పుడు కాలమానం అనుకూలం ప్రకారంగా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ నెంబర్ని సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ కాల్ ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలా అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియచేయడం జరుగుతుంది వచ్చినటువంటి వధువు కానీ వరుడు యొక్క వీరి యొక్క జాతకంలో గ్రహమైత్రి ఎలా ఉంది పాదాలు గణాలు గుణాలు వివాహ తదనంతరం వీరికి ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా ముందరుస్తుగా తెలుసుకుని ప్రయాణించడం ఉత్తమోత్తంగా భావించగలగాలి గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం కానీ చిన్న చిన్న ఆటంకాలతో విడిపోదాం అనుకుంటున్న వారందరూ కూడా ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలించుకున్నట్లయితే పార్వతీ పరమేశ్వరులు ఎలా కలకాలం కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పుట్టినటువంటి చిన్నపిల్లల యొక్క పేర్లు ఆ పుట్టినటువంటి రోజు ఆ మాసము ఆ నక్షత్రానికి ఆధ్యాత్మికమైన పేర్లు ఏం పెట్టుకోవాలో కూడా సంప్రదించి పెట్టుకోగలరు అందరికీ హనుమంతుడు స్వామి వారికి ఆశీసులు అలాగనే రురూ కావళాభైరస్వామికి ఆశీసులను కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతు పురుష శతయురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాఖినోవీకాస్తినోవే సర్వ కర్మ నివరదృష్టినివకాళభైరవ దేవతార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు ముందస్తుగా మీకు నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ని ప్రెచ్ చేయండి పైన అలానే బటన్ కూడా తెలియచేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి కాళ్ళ భైరవ శానికి ఆశీస్సులు పొందగలరు